చెప్పించుకోవాలండి విష్ణు విష్ణుదసనామం ఉంది విష్ణుదహస్రనామం సుబ్బలక్ష్మి గారు గ్యాసెట్ పెట్టుకున్నాను ఆవిడ చాలా స్పష్టంగా వ్యాసం వశిష్ట నత్తారం శక్తే పౌత్రమ కల్మషం అంటూ చాలా చక్కగా స్పష్టంగా పడింది వినగా వినగా నాకు కూడా వచ్చింది మా ఇంటి పక్కనే దేవాలయం దేవాలయంలో పెట్టేవాళ్ళండి రోజు మీకు అందువల్ల నాకు విష్ణు ఆశ్రమం నోడు వచ్చిందని అంటారు అలా రావడం విశేషమే అది స్తోత్రమే నువ్వు పారాయణ చేయడమే నువ్వు లక్ష్యంగా భగవంతుని దృష్టి పెట్టి పారాయణ చేస్తుంటే విష్ణునాశ్రమం అంతా పారాయణ లెక్క కానీ ఆ సంస్కృత శ్లోకాలున్నాయే ఆ శ్లోకాల సంపుటి మొత్తం అంతా కూడా ఒక మంత్రంగా భావం చేసి నేను అది ఒక నాకు విష్ణునాశ్రమే నా జీవితంలో మంత్రం అంటే ఆ విరాట్ పురుషుడు యొక్క వర్ణనంతా అందులో ఉంటుంది కాబట్టి నేను ఆ విష్ణునాశ్రమాన్ని రోజు అర్చన చేయాలి అనేటువంటి భావన నిజంగా చేయాలి రోజు కూడా గేయం గీత నామ సహస్రం అని చెప్పి చెప్తూ ఉంటారు ధ్యేయం శ్రీపతి అని కూడా చెప్పాడండి పక్కన శంకరాచస్వామి వారు ఆ శ్రీపతి అయినటువంటి శ్రీమన్నారాయణ మీద దృష్టి పెట్టి ఏదో లక్ష్యమేమో ఎక్కడో ఉంటుంది ఎక్కడేమో నోటితో పారాయణ జరుగుతూ ఉంటుంది అలా కాదు ఆ శ్రీమన్నారాయణుడి మీదే లక్ష్యం పెట్టి చక్కగా మరి మనం ఆ శ్రీ విష్ణునాశ్రమం రోజు పారాయణ చేసుకోవాలి అనేది చెప్పుకుంటూ వచ్చారు అది పారాయణ చేయడం మూలంగా అందరికీ కూడా శ్రేయస్సు కలుగుతుంది కరెక్టే నాకు నా జీవితంలో ఏదో ఒక మంత్రాన్ని నేను ఉపాసన అనుకుంటున్నాను మంత్రం అంటే దాన్ని తీసుకున్న దగ్గర నుంచి కూడా రోజు చేయాలి ఈ విష్ణు ఆశ్రమం నువ్వు మామూలుగా విన్నావు శివాయ అని చెప్పి బయట పడితే అక్కడ సౌండ్ వస్తూ ఉంటుంది నీకు పంచాక్ష మంత్రం తెలుసు అది మంత్రంగా నీకు పని చేయాలంటే కనుక నువ్వు గురువు దగ్గర ఉపదేశం తీసుకోవాల్సిందే లలితాశ్రామం రోజు గుళ్ళో గణసేపు దర్శనాభించేసరికి లలితాశ్రమం నాలుగు సార్లు రికార్డింగ్ అవుతుందండి దాని మూలంగా నాకు నోటికి వచ్చిందని అనొచ్చు అది ఒక శ్లోకాలు నీకు నోట్లో ఉన్నాయి కానీ లలితా అనేది ఒక మంత్రంలాగా నీకు ప్రభావితం చేయాలి నిన్ను అంటే కనుక ఉపదేశం తీసుకోవాలి అలాంటి ప్రతి స్తోత్రం కూడా ఒక దేవతామూర్తి యొక్క ముఖ్యమైనటువంటి అంశాలని పెట్టి మనకి అక్కడ అలవాటు చేశారు కాబట్టి ఆ యొక్క స్తోత్రాలని ఉపదేశంగా తీసుకుని కనుక గురువు దగ్గర చెప్పించుకుని కనుక చేస్తే రెండు కోణాల్లో శుభం చేకూరుతుంది ఏమిటి ఆ రెండు కోణాలు ఒకటి అందులో ఏదైనా అక్షర దోషాలు మన నోట్లోంచి వస్తుంటే కనుక గురువు సరి చేసే అవకాశం వస్తుంది మనం నమ్ముకుని తీసుకుని ప్రింట్లో ఏదైనా పొరపాటున పుస్తకంలో పొరపాటు అక్షరాలు ఉంటే గురువు గారు సరి చేసి చెప్పే అవకాశం వస్తుంది అక్షరాలు తప్పులు లేనటువంటి స్తోత్రాన్ని మనం పారాయణ చేసినటువంటి ఫలితాలు మనకు వస్తాయి దాంతో శుభం చేకూరుతుంది రెండవది ఆ స్తోత్రం అప్పటిదాకా ఒక శ్లోకాల సంపుటి మాత్రమే ఒక గురుముఖతగా చేపించున్నాక అది నీకు దీక్షామంత్రం కింద మారిపోయింది అప్పుడు ఆ స్తోత్రం మంత్రంలాగా ప్రభావితం చేస్తుంది మంత్రం నీకు చాలా చక్కగా గొప్పగా యోగిస్తుంది అందువలన దాన్ని ప్రతి స్తోత్రాన్ని కూడా గురువుల దగ్గర చెప్పుకోవాల్సిన అవసరాలు చాలా ఉన్నాయి స్వస్తి